వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆధ్వర్యంలో మండల కేంద్రమైన రెంటచింతల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ను సీనియర్ నాయకులు కట్ చేశారు. ఈ జన్మదిన వేడుకల్లో పార్టీ అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత మొదటి జన్మదినోత్సవం జరుపుకుంటున్నారని గుర్తు చేశారు. దేశంలో ఈ రోజు పరిణతి చెందిన రాజకీయవేత్త ఎవరైనా ఉన్నారంటే అది జగనేనని, ఈ పేరు దేశవ్యాప్తంగా మారుబోగిపోతుందన్నారు. దానికి ప్రధాన కారణము ప్రజా సంక్షేమమేనని అన్నారు. మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 48వ జన్మదిన సందర్భంగా ఈరోజు రెండుచింతల మండలంలోని కరణం గారి కాంప్లెక్స్ నందు మరి ఆశయాలకు దీటుగా సేవకి ప్రతిరూపంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక ప్రజా ఖర్చులు పెట్టకుండా పేదవారికి నా పుట్టినరోజు సందర్భంగా సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా సేవా గుణం చేయాలనే ఉద్దేశంతో ఆయన పిలుపు మేరకు ఈరోజు రెండుచింతల మండలంలో ఈ యొక్క పేద పిల్లలకి నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. అట్లానే రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలానే సంక్షేమ కార్యక్రమాలు పెట్టి ప్రజల యొక్క మన్ననలను పొందాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. కొట్టినా సగర్ లేదు అట్లా.